ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 11వ శుక్రవారము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనము నుండి 30వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనము నుండి 30వ వచనం వరకు. కానీ కేవలము లౌకిక కారణముల చేతనే తమ్ము తాము పొగడుకొను వారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును. దీనిని గూర్చి నాకు సిగ్గుగా చున్నది, కానీ మేము అట్లు చేయ సాహసింపలేదు. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో, కానీ ఎవడైనా దేనిని గూర్చి అయినా పొగడుకొను ధైర్యము గలవాడైనచో నేనును అంత ధైర్యము కలవాడనగుదును. వారు హెబ్రియులా, నేనును అట్టివాడనే. వారు ఇజ్రాయేలీయులా, నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతివారా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు సేవకులా, నేను పిచ్చివాణి వలె మాట్లాడినను. నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందు ఉంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని 3 మారులు కొరడా దెబ్బలు అనుభవించి తిని 1 మారు రాళ్లతో కొట్టబడిని. 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకొని ఉంటిని. 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపితిని. నా పెక్కు ప్రయాణములలో వరద బాధలకును దొంగల వలన ఆపదలకును తోటి యూదులను అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములలోని ఆపదలకును అడవులలోని ఆపదలకును సముద్రముల మీది ఆపదలకును ఇంకను కపట స్నేహితుల వలని ఆపదలకును లోనైతిని. అంతయు పని శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి గుడ్డ తలదాచుకొని చోటు లభింపకుండెడివి. మిగిలిన వాణి మాట అటుండా సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకును బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడునో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చిమ్మట పురువులు తృప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచ్చట వానిని చిమ్మట పురువులు తృప్పు తినివేయవు. దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచు నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును. నీ కన్ను మసకపారినచు నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచు అది ఎంత అంధకారమయమగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.